హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణి హోమ్. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే వెజిటేబుల్స్ చూపిస్తుంది అనుకుంటున్నారా? సో ఇక్కడ ఏంటంటే నేను మార్నింగ్ అన్ని వెజిటేబుల్స్ తెప్పించాను అనమాట. సో అన్నీ వాష్ చేసుకొని ఇలా అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ ముందుగానే ఇలా కట్ చేసి పెట్టుకుంటే మనకి నెక్స్ట్ డేకి కొంచెం ఈజీగా అవుతుంది మనకి, అలాగే పని కూడా చాలా తక్కువ అయిపోయినట్లు అనిపిస్తుంది అనమాట. సో నేను అందుకే వెజిటేబుల్స్ తెప్పించుకోగానే ఇలా కట్ చేసి అన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను. ఎక్కువ డేస్కి ఏమి తెచ్చుకోనండి, జస్ట్ ఒక 1 వీక్కి సరిపోయేటన్ని మాత్రమే తెచ్చుకుంటాను. ఇక్కడ చిల్లీస్కి కూడా స్టెమ్ తీసేసి ఇలా ఒలిచిపెట్టుకున్నాను. ఇలా ఒలిచిపెట్టుకోవడం వల్ల చిల్లీస్ కూడా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బాటిల్ గార్డ్ని కూడా ఇలా కట్ చేసేసి ఉంచుకున్నాను అనమాట. సో ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇవి ఎక్కువ రోజులేం పెట్టుకోనండి, నెక్స్ట్ డే ఆర్ ఈవినింగ్కి అలా వాడేసుకుంటాను అనమాట, వెంటనే యూస్ చేసేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసి దొండకాయలు ఉన్నాయి, ఇంకా వీటిని కొంచెం వాష్ చేసి వీటిని కట్ చేసుకోవాలి. నేను ఈ వర్క్ అంతా ఆఫ్టర్నూన్ టైమ్స్ చేసుకుంటానండి, ఆఫ్టర్ లంచ్ తర్వాత. మార్నింగ్ అంటే మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇంకా కొంచెం వర్క్స్ అన్నీ ఉంటాయి కదా, సో మార్నింగ్ కుదరదు. సో నేను మోస్ట్లీ 3:30 to 5:30 అరౌండ్ ఆ గ్యాప్లోనే చేసేసుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ ఆరెంజెస్ కూడా నేను 1/2 కిలో తెప్పించాను, అవి కూడా 4 వచ్చాయి. అవి కూడా నెక్స్ట్ డేకి కిడ్స్కి జ్యూస్ చేసి ఇవ్వాలి. అలాగే 2 స్వీట్ కార్న్స్ వచ్చాయి. ఈ కార్న్ని కూడా నేను నీట్గా వలిచేసి వాష్ చేసేసి ఉంచుకున్నాను అనమాట. వీటిని ఇప్పుడు ఈవినింగ్ టైంలో పిల్లలకి బాయిల్ చేసి ఇద్దామని చెప్పేసి తీసుకున్నాను. మా ఇంట్లో అందరికీ స్వీట్ కార్న్ అంటే చాలా ఇష్టము, మెయిన్ కిడ్స్ బాగా తింటారు ఎంజాయ్ చేస్తూ. సో ఇప్పుడు టైం వచ్చేసి 5 అవుతుంది అనమాట. సో ఇంకా వాళ్ళకి పాలు ఇచ్చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను. అలాగే కొన్ని సామాన్లు అనేది కూడా వాష్ చేసేసుకున్నాను అనమాట. ఇక్కడ చూస్తే ఈ సిల్వర్ ప్లేట్ వచ్చేసి చాలా బ్లాక్గా ఉండింది అనమాట దీన్ని. సో నేను జనరల్గా వీటిని విమ్ లిక్విడ్ యూస్ చేసి వాష్ చేసేదాన్ని అనమాట. సో నాకు అంత అనిపించలేదు, బట్ ఈరోజు నేను పీతాంబరి యూస్ చేసి వాష్ చేశాను అనమాట. సో పీతాంబరి యూస్ చేసిన తర్వాత ప్లేట్ అనేది ఇలా మెరిసిపోతుంది, కొత్త ప్లేట్ లాగా నిగనిగలాడిపోతుంది అనమాట. సో నాకైతే చాలా బాగా అనిపించింది. సో ఇది మీకు కూడా చెప్దామని నేను వీడియోలో అయితే చూపిస్తున్నానండి. సో చాలా బాగుందనమాట, ఈజీగానే వెళ్ళిపోయింది, ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. మీకు చాలా డర్టీగా ఉందనుకుంటే కొంచెం హాట్ వాటర్ వేసి కొంచెం సేపు సోక్ చేశారంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నా వర్క్ చేసుకుంటూ ఉంటే పిల్లలు మాత్రం బాగా ఆడుకుంటున్నారు, వాళ్ళకు మార్నింగ్ ఎగ్జామ్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి ఒక 10 డేస్ హాలిడేస్ అయితే ఉన్నాయి. సో ఓకే ఆడుకొని వెళ్ళని నేను కూడా వదిలేసాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒకరు చెఫ్ ఒకరు కస్టమర్ లాగా గేమ్ ఆడుకుంటూ ఉన్నారు, ఎంజాయ్ చేసుకుంటారు వాళ్ళకిద్దరు. మనమే ఉండాలి, ఎంగేజ్ చేయాలి, అట్లా ఏమి ఉండదండి. సో ఇక్కడ పిల్లలు ఇద్దరు ఆడుకుంటూ ఉన్నారనమాట. సో నేను అంత లోపల కిచెన్లోకి వెళ్ళి వీళ్ళకి కొంచెం పాలు కలిపేద్దామని చెప్పేసి వచ్చాను. టైం వచ్చేసి 5:30 అలా అయింటుందండి. సో వాళ్ళకి పాలు కలిపేశాను. ఇక్కడ చూస్తున్నారా, ఇది ఐడి వాళ్ళది, ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ అనమాట. చాలా టేస్టీగా చాలా బాగుంది, ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే కాఫీ లవర్స్ ఎవరన్నా ఉంటే ట్రై చేయండి. సో దీన్ని నేను ప్రమోషన్ ఏం చేయట్లేదండి, నేను పర్సనల్గా యూస్ చేస్తున్నాను కాబట్టి మీతో కూడా షేర్ చేస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా నాకు బాగా నచ్చింది అనమాట. సో ఫస్ట్ ఇలా షేక్ చేసేసి బాటిల్ని ఇలా లిక్విడ్ వస్తుంది అనమాట, మనకు కావాల్సినంత వేసుకోవాలి. అంటే స్ట్రాంగ్గా కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఏం షుగర్ ఏమి ఉండదు, మనం పర్సనల్గా మళ్ళీ కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. జస్ట్ కాఫీ లిక్విడ్ మాత్రమే ఇస్తారు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇక్కడ పక్కన వచ్చేసి నేను
కిడ్స్ కోసం స్వీట్ కార్న్ అనేది బాయిల్ చేస్తున్నాను. సో పాలు కొంచెం వేడిగా ఉన్నాయని పక్కన పెట్టేశాను అన్నమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చి పాలు తీసుకుని వెళ్ళారు. ఇంకా మేము కూడా కాఫీ తాగేసి కొంచెం రిలాక్స్ అవుతాం అన్నమాట స్వీట్ కార్న్ బాయిల్ అయ్యేంత వరకు. సో ఈ గ్యాప్లో నేను దొండకాయలు వాష్ చేసేసుకొని వీటిని కూడా కట్ చేసి ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకున్నాను అన్నమాట. సో మనకి నెక్స్ట్ డేకి చాలా ఈజీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే చెప్తారు. చాలా టైం సేవ్ అయితే అవుతుందన్నమాట. సో వీళ్ళిద్దరు పాలు తాగేసి ఇలా టేబుల్స్ని ఇలా పెట్టేసుకున్నారు, అరేంజ్ చేసేసుకొని వీళ్ళు ఇలా ఆడుకుంటూ ఉన్నారన్నమాట వీళ్ళిద్దరు. సో ఇక్కడ టైం వచ్చేసి అరౌండ్ 6:30 అవుతుంటుంది, 6 to 6:30 అవుతుంటుంది. సో కార్న్ అయితే బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి వీటికి కొంచెం సాల్ట్, చిల్లీ పౌడర్ అలాగే కొంచెం లెమన్ వీటన్నిటిని అప్లై చేసి తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో జనరల్గా నేను ఒక్కొక్కసారి అలా ఇస్తుంటాను, లేదంటే వీటిని ఇలా కెర్నల్స్ అన్ని చేసి అలా కూడా బాయిల్ చేస్తుంటాను. ఒక్కోసారి ఒక్కోలాగా చేస్తుంటాను, వీటితో వడ కూడా చేస్తుంటాను అన్నమాట. స్వీట్ కార్న్ వడ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో అయితే ఉందండి. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను లింక్ అనేది, ఒకసారి చూడొచ్చు. సో అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ మీకు నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. సో మీరు వీడియో వెంటనే చూసేయచ్చు. సో ఇక్కడ నేను కార్న్కి వచ్చేసి కారం అయితే అప్లై చేసేసాను. పిల్లలకి ఇలా ఇష్టం లేదంటే జస్ట్ ప్లెయిన్గా అయినా సాల్ట్ అప్లై చేసేసి ఇవ్వచ్చు, లేదంటే వీటిని కెర్నల్స్గా పెట్టేసుకొని బట్టర్ సాల్ట్ అలా వేసైనా ఇవ్వచ్చండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలు కొంచెం కారం తింటారు కాబట్టి పర్వాలేదు. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంట్లో బోర్ కొడుతుందమ్మా వెళ్ళి ఆడుకుంటామా ఫ్రెండ్స్ హౌస్లో అంటే ఓకే ఆడుకోండి, ఇంట్లో వాళ్ళకు డిస్టర్బెన్సే కదా అని చెప్పేసి మా ఇంటి ముందర ఇలా స్పేస్ అయితే ఉంటుంది, సో ఇక్కడ ఆడుకోమని చెప్పాను అన్నమాట. స్వీటీ హనీ ఇంకా అక్కడ ఆడుకుంటూ ఉంటే వాళ్ళ కోసం ఇలా జ్యూస్ ప్రిపేర్ చేసిద్దాంలే అని చెప్పేసి నేను వచ్చాను. జనరల్గా వాళ్ళు మార్నింగ్ మిల్క్ తాగుతారనమాట, ఒక్కొక్కసారి మిల్క్ స్కిప్ చేసేసి డైరెక్ట్ బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. సో ఇంకా అందుకు 11 o'clock ఆ టైంలో నేను ఇలా జ్యూస్ చేసిస్తానన్నమాట వాళ్ళకి. జ్యూస్ అనే కాదు, ఏదో ఒక ఫ్రూట్ అనమాట, యాపిల్ కానీ ఏదో ఒకటి అలా ఇస్తూ ఉంటాను. ఇప్పుడు వాళ్ళకి హాలిడేస్ కాబట్టి ఇంకా ఇలా మనకు టైం కుదిరింది, కానీ వాళ్ళకి స్కూల్ ఉన్న టైంలో మనం వాళ్ళ చుట్టూ తిరిగాకే సరిపోతుంది నాకైతే. జ్యూస్ తాదురా. జ్యూస్ తాగేసి వెళ్దరు ఓకేనా?
సో ఇక్కడ వచ్చేసి నేను నా ఫ్రెండ్ని కూడా పిలిచాను అనమాట, నాకు వద్దా ఆంటీ నేను తాగను అని చెప్పింది. సో ఇక్కడ అందుకే స్వీటీ హనీ ఇంకా తాగేసి మేము మళ్ళీ వెళ్ళి ఆడుకుంటాం అని చెప్పింది. ఏం గేమ్ ఆడుకుంటున్నారు? బాస్కెట్బాల్. బాస్కెట్బాలా? క్యాచ్ క్యాచ్. బాగుందా? థ్యాంక్ యూ. నీది హనీ? స్వీటీ హనీ ఇంకా జ్యూస్ తాగేసి మరీ వెళ్ళారనమాట ఆడుకోవడానికి. సో నేను ఈ గ్యాప్లో మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి నేను టమాటా పప్పు చేస్తున్నాను అనమాట. టమాటా పప్పు మా ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట, మా ఇంట్లో అందరికీ ఇష్టము, చాలా బాగుంటుంది. టమాటా పప్పు ఎలా చేసుకోవాలన్న వీడియో కూడా నేను మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి కావాలంటే చూడండి. ఒకవేళ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక్కడ కూడా. ఇందులో నేను పచ్చిమిరపకాయలు అయితే ఏం వేయను, జస్ట్ ఆనియన్ టమాటో కందిపప్పు వేసి ఉడికిచ్చేస్తాను అనమాట. దాని తర్వాత కొంచెం చింతపండు, ఉప్పు, కారం మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. నేనైతే 1.5 స్పూన్ వేస్తాను. సో పిల్లల కోసం కూడా కొంచెం అంత స్పైసీ ఏమి ఉండదు అనమాట, బాగుంటుంది, మాకు సరిపోతుంది. ఇంకా తర్వాత పెట్టేసుకొని వడ్డీ చేసుకోవడమే. ఇక్కడ నేను వేడివేడిగా పెట్టేస్తాను అనమాట అన్నము. ఇక్కడ వెదర్ ఎప్పుడు కూల్గానే ఉంటుంది, సో అందుకు నేను కొంచెం వేడిగానే పెట్టడానికి ట్రై చేస్తాను పిల్లలకి. స్వీటీ హనీకి బాగా ఇష్టం అనమాట ఇలా టమాటా పప్పు చేసి పెడితే. సో ఇందులో కొంచెం నెయ్యి వేసి పెట్టామంటే ఇద్దరు బాగా కడుపు నిండా తింటారు. సో ఈ వీడియో ఇంతటితో అయితే ఎండ్ చేసేస్తున్నానండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.